Hi students, welcome to Raju Library. Dear students, today's class lo manam sagatu vegam ento kanukundam. Okay, ina veganiki pramanalu chusukundam. Ee roju sagatu veganiki formula kanukoni adi ela problem solve chestaro chudam. Okay, ikkada sagatu vegam ante average speed antam. Okay, average speed. ఒక వ్యక్తి కొంత దూరాన్ని x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళి అదే దూరాన్ని y కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరిగి వస్తే అతని సగటు వేగం ఎంత? సో ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కొంత దూరాన్ని అంటే కొంత దూరం అంటే మనం ఇక్కడ తీసుకుందాం ఇక్కడ పాయింట్ ఏ ఇక్కడ పాయింట్ బి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బి దగ్గరికి వెళ్ళాలి ఒక వ్యక్తి. ఓకే, అయితే ఏ దగ్గర నుంచి బి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నాడు అంటే ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అంటే ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తూ ఉన్నాడు. ఓకే, మరి అయితే అదే దూరాన్ని అంటే బి నుంచి ఏ దగ్గరికి వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరిగి వస్తే ఎంత అంట? వై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరిగి వస్తున్నాడు. అయితే అతని సగటు వేగం ఎంత? కాబట్టి దీనికి మనం ఫార్ములా రాసుకోవాలి. ఏంటి ఫార్ములా? సగటు వేగం ఫార్ములా ఏంటి అంటే 2xy డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై 2xy డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ అతని సగటు వేగాన్ని కనుక్కోవడానికి ఫార్ములా 2xy హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఇక్కడ సగటు వేగాన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ x అంటే ఏంటి? పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బి దగ్గరికి ఎంత వేగంతో వెళ్తాడో అది x. మరి y అంటే ఏంటి? b దగ్గర నుంచి a దగ్గరికి ఎంత వేగంతో తిరిగి వస్తాడో దాన్ని వైగా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సగటు వేగానికి ఫార్ములా 2xy హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం చేద్దాం. రంజిత్ అనే వ్యక్తి 5 కిలోమీటర్ల దూరాన్ని 20 కిలోమీటర్ల వేగంతో అంటే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి అదే దూరాన్ని గంటకు 30 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తే అతని సగటు వేగం ఎంత? రంజిత్ అనే వ్యక్తి 5 కిలోమీటర్ల దూరాన్ని 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు గంటకి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. అయితే అదే దూరాన్ని 30 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తున్నాడు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు 30 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. అయితే అతని సగటు వేగం ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సగటు వేగం ఫార్ములా 2xy హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ 2xy అంటే 2 ఇంటూ x అంటే ఏమని చెప్పాను? 20 కిలోమీటర్స్. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నాడో దాన్ని ఎక్స్గా తీసుకోవాలి. సో 20 కిలోమీటర్స్ పర్ అవర్. మరి తిరిగి వచ్చేటప్పుడు 30 కిలోమీటర్స్ పర్ అవర్తో తిరిగి వస్తున్నాడు కాబట్టి దాన్ని వైగా తీసుకోవాలి. హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై 20 ప్లస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 20 ఇంటూ 30 హోల్ డివైడెడ్ బై 50 20 ప్లస్ 30 50. సో 10 5 50 10 2 20 5 1 5 6 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2 4 4 6 24 24 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఆయన కొంత దూరాన్ని 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి మళ్ళీ అదే దూరాన్ని 30 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తే అతని సగటు వేగం ఎంత గంటకు అంటే గంటకు 24 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు అని అర్థం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మరి అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని నేర్చుకోవడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ రాజు లైబ్రరీ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.